మన్నపేట పట్టణ 30 వార్డులకు సంబంధించిన 919 గ్రూప్ డ్వాక్రా మహిళలకు 7,47,44,000 రూపాయల చెక్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో మండపేట సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన సభలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణ 30 వార్డులకు సంబంధించిన 919 డ్వాక్రా గ్రూపు మహిళలకు 7,47,44,000 రూపాయల చెక్లను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన సభలో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా రెండవ విడతలో మంజూరైన 7,47,44,000 రూపాయల విలువ చేసే చెక్కులను నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి వైఎస్ఆర్సీపీ నాయకులు వేగుల పట్టాభి రామయ్య చౌదరి కర్రి పాపారాయుడు రెడ్డి రాజబాబు మున్సిపల్ వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుల నారయ్య బాబు మున్సిపల్ కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్లు మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తేతల వనజ మండపేట మండల ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ వైసీపీ జున్నూరి సాయిబాబా ముమ్మడి వరపు బాబిరాజు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ దంగేటి పుష్పరాణి మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్ కుమార్ తదితరులతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు సచివాలయ సిబ్బంది యానిమేటర్లు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఎక్కడన్నా మన పార్టీ మనసులా కాదా అనేటువంటిది కానీ కులం కానీ మతం కానీ చూడకుండా మన పార్టీ కోటేశ్వరలేదని చూడకుండా ప్రజలందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అరుగులేకున్నటువంటి అందరికీ అందిస్తున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నానమ్మా. అవునా కదా, మీ అందరికీ వ్యత్యాసం అనేటువంటి లేకుండా గతంలో జన్మభూమి కమిటీలు అనేటువంటి ఇంటి వార్డుకి మీకు ఏం చిన్న సహాయం కావాలన్నా జన్మభూమి కమిటీ జరుపుకుంటే దానికి గెలవాల్సి వచ్చింది. ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన ఇలాగ తిప్పివరకు వస్తే మీకు ఎక్కడ పైన అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఈరోజు ఇన్ని స్కీములు మీకు వస్తున్నాయంటే మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళారా? ప్రతి వార్డులో ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా మీకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 10 పైసలు ఎవరికి లంచం వర్క్ లేకుండా మీకు పనులు అందుతున్నాయనేటువంటిది ఒక్కసారి గమనించండి. అంటే మేమేదో ఉపన్యాసాలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ ఓటేయడానికి రామని చెప్పలేదు. ఇక్కడికి మీకోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటిది అనుభవిస్తున్నటువంటి మీకు మరొకసారి గుర్తు చేయడం కోసం చెప్తున్నా చెప్తే మిమ్మల్ని ఓటేయడానికి మా పార్టీ కార్యక్రమం కాదు ఇది. అంటే మొన్న ఏడో తారీఖు ని ఈ ఆసరా అనేటువంటి పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడతకి. రేపు 17వ తేదీ వరకు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. మీ అకౌంట్ లో ఇప్పటి వరకు డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మీరు ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఇప్పుడు రేపు ఇవ్వబోయేటువంటి డబ్బులు కానీ ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది ఒకసారి మీ అందరితో వార్డులో సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు సమావేశంలో ఒక తీర్మానం చేసి పంపినట్టయితే మీకు అందరికీ 2-3 రోజుల్లో మీ అకౌంట్ లో అందరికీ లాస్ట్ పోయినసారి ఎలా డబ్బులు పడ్డాయి అదే విధంగా మీ అందరి ఖాతాలో డబ్బులు పడతాయి. ఈ టౌన్ లో 919 గ్రూపులు డాక్టర్ సంఘాలు ఉన్నాయి. దీంట్లో సభ్యులుగా 8,500 మంది సుమారు సభ్యులుగా ఉన్నారు. మీకు పోయిన విడతలో మొదటి విడతలో 7,740,000 రూపాయలు మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈ రోజు మళ్ళీ రెండో విడత కూడా 7,50,40,000 పడుతున్నాయి. ఇలాగా 30 కోట్ల రూపాయలు 29,600 కోట్లు ఎంతో సుమారుగా మీ అకౌంట్ లో డబ్బులు పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తే 2 విడతలు మీకు డబ్బులు పడ్డాయి. 3వ విడత కూడా రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడేటువంటి నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇదే తారీఖుకి ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పథకాలన్నీ మీ ఖాతాల్లో పడేటువంటి పరిస్థితి ఉంది. పాదయాత్ర చేస్తూ ప్రతి మహిళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఒక బుక్ పెట్టుకొని ఆయన ప్రతి అంశాన్ని కూడా ఆయన రాసుకొని
అది చిన్నది పెద్దది అన్న కూడా కాకుండా అన్ని రకాల వాళ్ళ కష్టాలన్నీ కూడా ఆయన ప్రతి బుక్ లోని నోట్ చేసుకోవడం జరిగిందండి. అలా గెలిచాక సారా బుక్ తీసి పక్కన పెట్టేయచ్చు కానీ ఏ ప్రభుత్వం మనకు మాత్రమే 7.5 కోట్ల రూపాయలు 9000 మందికి మన రెండో విడత కింద మొత్తం 30 కోట్లు నాలుగు విడతలకే కలిపి రెండో విడత కింద 7.5 కోట్లు ఇస్తున్నారు. మటపేట పట్టణం అంతా ఓటు 15 వచ్చిన 7.5 కోట్లు అవ్వదు. మీకు అర్థమైందమ్మా? మండపేట పట్టణానికి అందరికీ కూడా ఓటు 15 వచ్చిన 7.5 కోట్లు అవ్వదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3,445 కిలోమీటర్లు నడుస్తూ నా అక్క చెల్లెలు పడుతున్న కష్టాలను నేను స్వయంగా చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజున వారు పాదయాత్రలో చెప్పినట్టుగా పొలం చూడడం, మతం చూడడం, ఏ పార్టీ కూడా చూడడం అని చెప్పారు. అలా చెప్పిన విధంగా కూడా వారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పథకాన్ని కూడా ఏ పార్టీ చూడకుండా 9 రకాల స్కీములు పెట్టారు. స్కీములు అన్ని అమలు చేస్తున్నారు. దానికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, వచ్చినా సరే అమలు చేస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనం మంచి చేస్తామన్నారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ డోకా రోడ్డు మాకు చేస్తామని గతంలో చెప్పారు. పేషు ఖర్చు చేస్తా ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది కూడా. ఇది మాట అంటే మాట ప్రకారం నడిచేవాడు. చాలా మంది ముఖ్యమంత్రి పరిపాలించారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చేసిన పాదయాత్రలో భాగంగా అమలు చేయాలని ఈ అక్క చెల్లెలు బాధలో చూసి ఆయన ఆసరా కట్ల చేసి మహిళల కష్టాలను అన్ని కూడా చూసి వారి కష్టాలకి ఆయన అన్ని కూడా ఏమేమి సంక్షేమ పథకాలు అన్ని పెట్టాలి కూడా ఆయన మేనిఫెస్టోలో రాసుకోవడం జరిగింది. మరి కరోనా వంటి జగనన్న పాదయాత్రలో డాక్టర్ పొందుతున్న మీద మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి మహిళలకు ఆసరాగా ఏదో చేయాలన్న మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.